హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈ వీక్ అంతా కూడా మనకి అదర్ కంట్రీలో దుబాయ్లో కంప్లీట్గా మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కూడా వీక్ వెరీ నేరో టు అప్ ట్రెండ్లోనే ఉంది. కాబట్టి మనకి నిన్నటి రోజున ఫ్రైడే రోజున కొంచెం మనకి డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫైవ్ డేస్లో మనకి ఒక 800 పాయింట్స్ వరకు నిఫ్టీ మార్కెట్లో టేక్ఆఫ్ అయ్యిందంటే ఖచ్చితంగా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉన్నట్టు లెక్క. దాన్ని మనకి ఏదైతే ఇప్పుడు 19,900 దగ్గర నుంచి మళ్ళీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్, ఇక్కడ ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్తో మళ్ళీ ఒక 1,800 నుంచి 1,000 పాయింట్స్ వరకు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా మళ్ళీ టేక్ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ వెళ్ళినంత ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ అయితే క్యారీ అవ్వలేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి 43,500 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి 43,500 దగ్గర నుంచి మళ్ళీ 44,500 45,000 వరకు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. బట్ మండే రోజున అంటే ఈ వీక్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఎఫైర్స్ను బట్టి మనకి మండే రోజున మార్కెట్లో మళ్ళీ టేక్ఆఫ్ అవుతుందా లేకపోతే ఈ రన్ మళ్ళీ కింద కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మళ్ళీ మనం డీటెయిల్గా చూడొచ్చు. అదేవిధంగా మనకి స్టాక్స్లో ఏదైతే మనం రెగ్యులర్గా మన స్టాక్స్లో మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ మనం ట్రేడ్ చేస్తున్నామో, అదేవిధంగా నిన్నటి రోజున మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సీ లైఫ్ కానీ, ఎల్ఎన్టీ కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి హీరో మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా, అదేవిధంగా నేను రీసెంట్గా రికమెండేషన్ చేసిన దాంట్లో జ్యోతి ల్యాబొరేటరీస్కి సంబంధించింది కానీ ఇవన్నీ ఏదైతే మనకి టేక్ఆఫ్ అయ్యింది అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి ఈజీగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. నిన్నటి రోజున మనం ఎగ్జాక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సీ లైఫ్లోనే మనం రికార్డెడ్ ఎక్సలెంట్ అమౌంట్, దానికి మనం ఏ విధంగా చేసాము ఎలా చేసాము అనేది అంతా కూడా మనకి ఈజీగా నేను మీకు ఇక్కడ జోన్ ఐడెంటిఫికేషన్ అంటే ఒక మార్కెట్లో ఒక మెకానికల్ సపోర్ట్ అని నేను మీకు చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఆ మెకానికల్ సపోర్ట్ని ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది జస్ట్ ఎల్ఎన్టీ లాస్ట్ 3-4 డేస్ నుంచి కన్సల్టేషన్ ఉన్నప్పుడు టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 3,050 దగ్గర నుంచి మనకి ఇస్తే ఒక 100 నుంచి 150 పాయింట్స్ వరకు కూడా మనకి మార్కెట్లో టేక్ఆఫ్ అయింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సీ లైఫ్ కూడా ఏదైతే మనకి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అవుతుందో అది ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి టేక్ఆఫ్ అయింది ఒక 3 డేస్ బ్యాక్ 620 దగ్గర మనం టేక్ఆఫ్ అవుతే ఇక్కడ 660 వరకు కూడా మార్కెట్లో ఒక చిన్నంత అక్కడ ప్రాఫిట్ బుకింగ్ని కూడా ఈ విధంగా చూపిస్తుంది. మనకి దీంతో ఇంకా క్యారీ అవ్వాలా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్న దాంట్లో ఎక్సలెంట్ మనకి క్లారిఫికేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ కూడా మనకి ఏదైతే 1,300 నుంచి 1,450 వరకు కూడా మనకి ఒక స్వింగ్ని మనకి ఈజీగా ఒక 100 నుంచి 150 పాయింట్స్ తీయడానికి అవకాశం ఉండే విధంగాను ఇదేదైతే మనం ఇండికేటర్స్ ఏదైతే మనం ప్రాక్టికల్గా చేసి రాయించాము ఇవన్నీ కూడా జోన్ ఐడెంటిఫికేషన్ విత్ డిమాండ్ జోన్ నుంచి సప్లై జోన్ వరకు ఉన్నటువంటి ఆ ట్రాక్ని మనకి ఏ విధంగా ట్రాక్ చేయాలనేది అంతా కూడా ఈజీగా ఇన్స్టాల్ తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. దాన్ని మనం ఫాలో అవుతూ ఈజీగా ఐడెంటిఫై చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి కూడా లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మనకి ఎక్కడి నుంచి అయితే ఆపర్చునిటీ వచ్చిందో అది 5,100 దగ్గర నుంచి మనకి 5,400 వరకు కూడా మనకి ఒక 400 రూపీస్ని ఒక ట్రావెల్ మన దివాళీ ముందు నుంచి కూడా మనం దీనికి ఏదైతే అపోలో హాస్పిటల్స్ మనం ట్రాక్ చేస్తున్నామో అక్కడి నుంచి మనకి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే మనం ఇండెక్స్ మనం ఏదైతే చేస్తామో దాంట్లో మనకి ఎక్కడి నుంచి సప్లై డిమాండ్ ఉంది, ఎక్కడి నుంచి మనకి బైక్ సంబంధించిన డిమాండ్ ఉన్నది అనేది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేయడానికి మనకి మంచి స్కోప్ అయితే ఉంటుంది. మనకి టెక్నికల్స్ మీద పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత మనం దాన్ని ఒక మెకానికల్ సపోర్ట్ మనం ఉపయోగించుకోగలిగితే మనకి అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కంటిన్యూస్గా 1-2 అడిషనల్ కన్ఫర్మేషన్స్ తోటి మనం ట్రేడ్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని మనం ఇప్పటికప్పుడు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఏదైతే కంటిన్యూగా నేను పిఎస్సీ ఇండస్ట్రీస్ మన 2,100 దగ్గర నుంచి మనం ఎవ్రీడే చెప్పుకుంటాను సుమారుగా ఈ 3-4 డేస్ నుంచి 300 రూపీస్ పైనే మార్కెట్లో మనకి ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. దాన్ని ఏ విధంగా ట్రావెల్ అవుతుందో ఎలా అవుతుందో అన్నది అంతా కూడా నేను మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా ఐసీ మోటార్స్ కూడా లాస్ట్ 1 వీక్లోనూ నియర్లీ ఒక 500 నుంచి 800 పాయింట్స్ వరకు కూడా ఐసీ మోటార్స్ కూడా బాగా పెరిగింది. దాంట్లో కూడా మనకి ఏ రోజుకి ఆ రోజు మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇక్కడ 0.5 మ్యాథమెటికల్ ఈక్వేషన్తో మనం ఒకటి తయారు చేసే ఉన్నాం. అదేవిధంగా జోన్ ఐడెంటిఫికేషన్లో కూడా ఇది ఎక్కడ చూడాలి ఎలా చూడాలి అన్నది కూడా చెప్తాను. అక్కడ నుంచి ఇంట్రాడేలో కూడా మీకు ఒక 30-40 రూపీస్ మనం ఈజీగా ఏ విధంగా క్యాచ్ చేస్తున్నాము ప్రతి స్టాక్లోను, దాని యొక్క స్పెల్ను బట్టి మనం ఏ విధంగా చేయగలుగుతున్నాం అనేది అంతా కూడా డీటెయిల్గా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంటర్డే చేసే వాళ్ళకైతే మార్కెట్ మీద మంచి గ్రిప్ ఉంటుంది కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా మనకి మెకానికల్ సపోర్ట్ని ఏ విధంగా తీసుకోవాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
ఏదైతే ఈ వీకెండ్ లో మన 1-to-1 క్లాస్ అయితే చెప్తున్నామో 2 members దానికి కూడా మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని దాని ప్రకారం చేస్తే మనం దీన్ని మార్కెట్ సినారీని ఏ విధంగా చూడాలి, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టాక్, స్టాక్ ఐడెంటిఫికేషన్ చేయగలిగితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్ మనం దాన్ని క్యాచ్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా తెలుసుకుని దాని ప్రకారం మనం చేస్తే డెఫినెట్ గా ప్రతిరోజు కూడా మనం పాజిటివ్గా ఉండొచ్చు. మన లాస్ట్ 2 డేస్ కూడా జస్ట్ విత్ ఇన్ 1 అవర్లోనే మనకు మంచి ప్రాఫిట్స్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఆ విధంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు మనకి బేస్ కానీ టెక్నికల్ బేస్ కానీ బాగా తెలుసుకోగలిగితే అక్కడ నుంచి మార్కెట్లో డైరెక్షన్ ఏ విధంగా అన్నది ఐడెంటిఫై చేసి చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ వీకెండ్.